మంచిగా ఒక నోకియా, ఒక శాంసంగ్, ఒక ఐఫోను ఇన్ని ఉన్నట్టు ఉన్నది. ఒక్కటే ఒక్కటే మార్కెట్లోకి ఇన్ని ఉన్నాయి అన్నారు. మిమ్మల్ని చూస్తుంటే అయితే మీరు అందరినీ చూస్తుంటే అట్లా మోడల్ కనిపిస్తుంది. నేను కూడా నేను అదేంటి మోడల్ మంచి మాటగా తీసుకోవాలా లేదంటే మంచిదే మేడం. ఐఫోన్ లో చాలా రావు ఇంట్లో ఆప్షన్స్ వాయిస్ రికార్డే ఉండదు ఇంట్లో. వాయిస్ రికార్డ్ ఎందుకు ఉండదు? ఏదో కొనుక్కోవాలి అందులో. ఇది ఇన్బిల్ట్ ఉంటది. నిజం మేడం. ఏదంటే అది ఇప్పుడు అప్పుడు భానుమతి, మళ్ళా మౌనిక, ఇప్పుడు మౌత్రి మైత్రి. ఏదంటే అది వస్తుంది. ఐఫోన్ కింద తక్కువైంది శాంసంగ్ రాయ్. మోర్ ఫీచర్స్ నైస్. ఐ లైక్ ఇట్. అన్ని ఉన్నాయి, అందరికి కావాల్సిన అన్ని ఉన్నాయి అంటున్నా కదా. పాపం తను ఇప్పుడు నన్ను సపోర్ట్ చేయాలా, మిమ్మల్ని సపోర్ట్ చేయాలా అని తెలియకుండా ఇక్కడ కూడా చెప్తున్నారు. ఇక్కడ ప్రెజర్ అని మేము చేసినంత మాత్రాన మీకు ఏమైనా అవుతుందా? సపోర్టింగ్ అంటే మీకు ఆల్రెడీ పెద్ద పెద్ద సపోర్టర్లు ఉన్నాయా? లేదు. మీరు లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటున్నా. ఆండ్రాయిడ్ గురించి నేను అడిగిన తర్వాత ఆండ్రాయిడ్ మంచిది తఫా రైట్ అని నేను అనుకుంటున్నాను. అందుకే అందుకే రెండు నువ్వు దేవదాసివే గుర్తుపడుతున్నావు అన్ని. ఫస్ట్ కూడా ఇట్లనే గుర్తుపట్టింది పాపం మనం మనని ర్యాగింగ్ చేస్తున్నారు తనన్ను. ఇప్పుడు ముందు లవ్ స్టోరీ ఇంటర్వ్యూ ఇప్పుడు ఇంటర్వ్యూలో వచ్చింది. నాకు చూస్తుంటే ఇతను మన ఇద్దరిని ర్యాగింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు నిజంగా చేశారా? అది ఉంటది కదా క్యారెక్టర్ అంటే, అదే కొంచెం డామినేటింగ్ చేయాలని. కరెక్ట్. నాదేమో లొల్లి పెట్టే నోరు, నాదేమో కామెంటింగ్ లేవరు రాదురా నువ్వు అలా మాట్లాడని. అలా చూసి కూడా జర మారాలి కదా. అందుకే మీకు ఎక్కువ మాట్లాడమంటే మీరు ఏమో తక్కువ మాట్లాడారు. అన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి మాకు బోర్ కొట్టింది. మాకు ఇక్కడ కూర్చొని హాయిగా మీరు మాట్లాడుతుంటే ఏదో మంచి షో చూస్తున్నాయి ఫీలింగ్ ఉంది. చూసిరా, చూడండి సార్ నాగార్జున గారు ఏం చెప్పారు. ఆయన ఎందుకు పిలిచారు అంటే పరమానందం సార్ పర్ఫార్మెన్స్ నచ్చింది. ఓకే, ఇది అన్నపూర్ణనే కదా. నాగార్జున సార్ ఎట్లయినా చూస్తారు చూస్తారు. ఆస్తుకు కూడా ఇట్లా మంచిగా వచ్చింది. లవ్ స్టోరీ కూడా ఈయన కూర్చున్నాం కదా. లేదు కాదు, మనం ఏఎంబిలో కూర్చున్నాం. థియేటర్ అన్నది ఆడ మగేష్ బాబు అన్నదే కదా, ఆడ ఆస్తుకు ఉంటుందని ఆడ కూర్చున్నాం.